మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంతో ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు అందించారట ప్రభాస్. సో ప్రభాస్ ప్రస్తుతం చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఎంతో ప్రత్యేకంగా విషెస్ ని అందించారు. చిరంజీవి గారికి 156 సినిమాల్లో, వివిధ రకాలైనటువంటి పాటల్లో 24,000 పైగా డాన్స్ స్టెప్పులు వేసినట్టుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించి ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి అవార్డుని అందించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అంటే ప్రపంచంలో అలాంటి వాళ్ళు లేరు అని అర్థం. అందులో మన చిరంజీవి గారు ఉండడం చాలా గొప్ప విషయం అంటున్నారు ప్రభాస్. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లారట. చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయనకి అభినందనలు తెలియజేసినట్టుగా అయితే సమాచారం. నిజంగానే ఈరోజు మీకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో సినిమాల్లో ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాటి వల్ల మరిన్ని మంచి విజయాలు సాధించాలి అంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం మరి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఇంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి మరి ముందు ముందు మరింత లాభాలను అందించి ఖచ్చితంగా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తారని అనుకుంటున్నానంటూ ప్రభాస్ తెలియజేశారు. ఇక తనకెంతో ఇష్టమైనటువంటి డార్లింగ్ ప్రభాస్ ఇంటికి రావడంపై ప్రత్యేకంగా ఆయనకి ఆహ్వానం పలికారట మన మెగాస్టార్ చిరంజీవి. సో తన కోసం మంచి వంటలు కూడా చేయించినట్టుగా తెలుస్తోంది. మామూలుగా భోజనాలు పెట్టి టార్చర్ చేసేది ప్రభాస్ అయితే, మెగాస్టార్ చిరంజీవి గారేం తక్కువ కాదు. తన ఇంటికి వచ్చిన వాళ్ళకి తన స్వయంగా అయితే వంట చేసి పెట్టడం తనకు ఒక హాబీ. అలా ప్రభాస్ ఎంతో భారీగా ఆహ్వానించారట మెగాస్టార్.